లవ్లీతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను. అంటే ఫేర్ అండ్ లవ్లీతో ఫేస్ ప్యాక్ అని అనుకుంటున్నారా? అదేంటంటే మనం ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు ఫేషియల్ చేయించుకోవాలంటే మనకి అవైలబుల్గా లేని ప్లేసెస్లో ఏంటంటే ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఫేస్ వెంటనే 10 మినిట్స్లో గ్లో వస్తుంది అనమాట. అందుకని నేను ఈ ప్యాక్ చూపిస్తున్నాను మీకు. ఇదేంటి అంటే దీనివల్ల యూజెస్ ఎక్కడికి పార్లర్కి వెళ్ళే అవసరం కూడా ఉండదు. ఫంక్షన్కి వెళ్ళే ముందు 10 మినిట్స్లో మనం ఆ ప్యాక్ వేసుకొని చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. అందుకని మీకు ఈ ఫేస్ ప్యాక్ చూపిద్దాం అనుకుంటున్నాను. చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫేస్ ప్యాక్ కోసం మనం ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ ఒకటి, ఒక నిమ్మకాయ, ఒక టమాటో తీసుకున్నాము. ఫస్ట్ ఏం చేయాలంటే ఫేర్ అండ్ లవ్లీని ఒక బౌల్లో తీసుకోవాలి. కొంచెం చాలు, సరిపోతుంది. మనం ఫేస్కి ఎక్కువ అంటే మనం ఎంతైతే అప్లై చేయగలమో అంతే తీసుకోవాలి. దానిలో సగం చెక్క, అంటే కొంచెం సరిపోతుంది, నిమ్మరసం యాడ్ చేయాలి. చాలు, కొంచెం చాలు. ఇది ఏంటంటే టమోటా రసం కూడా కొంచెం యాడ్ చేయాలి. ఆల్రెడీ నేను టమోటా రసం కొంచెం తీసి పెట్టుకున్నాను పక్కన, అది కలుపుతున్నాను. చూడండి, మూడింటిని ఇలాగ ఈ బౌల్లోకి వేసుకున్నాక ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. ఇదేంటంటే మిక్స్ చేసేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా మనకి ఏ విధమైన స్మెల్ అంటే మంచిగా ఉంటుంది అన్నమాట, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇలాగ ఇంకా ఫేస్కి ఇట్లా మొత్తం ఇట్లా అప్లై చేయాలి ఇంకిపోయే వరకు. కనిపించదు అన్నమాట మనకి ఫేస్కి ఇలా వేసినట్టు. అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఇలా ముందుకి వెనక్కి ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే అది స్కిన్లోకి ఇంకిపోతుంది అన్నమాట ఆ ప్యాక్ అనేది. అలాగా మనకి చాలా గ్లోగా బాగుంటుంది అన్నమాట. ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా డ్రై అయిపోతుంది మన ఫేస్ అంతా. అప్పుడు ఏంటంటే ఇట్లా తడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల బాగా గ్లోగా కనిపిస్తుంది. చూడండి, చాలా గ్లోగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇలా క్లీన్ చేశాక ఎంత వైట్గా వచ్చిందో, చాలా ఫేర్గా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి.